హాయ్ హలో నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక దేవాలయంని చూపించబోతున్నాను. అదే బూదిగుమ్మ ఆంజనేయ స్వామి దేవాలయం. ఇది అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో రామసాగరం దగ్గర ఉంది. ఈ బూదిగుమ్మకు వెళ్ళే మార్గంలో జీడిపల్లి రిజర్వాయర్ ఉంది. అలాగే ఎన్నో పంట పొలాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. క్రీస్తు శకం 13వ శతాబ్దంలో శ్రీ కృష్ణాంశ సంభూతులు కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణమఠ పీఠాధిపతులు శ్రీ వ్యాసరాయుల వారి చేత ప్రతిష్ఠించబడిన ఈ ఆంజనేయ స్వామిని భూమి కన్నా దొడ్డవాడు బూదిగుమ్మ ఆంజనేయ స్వామి అని పేరు వచ్చింది. ఈ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెళ్ళటం వల్ల ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఒకటి మెట్ల ధ్వజస్తంభం, ఇంకొకటి దీపం ధ్వజస్తంభం. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. పెన్నానది సమీపంలో బూదిగుమ్మలో వెలసిన సంజీవరాయస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. 13వ శతాబ్దంలో పాలేగాన్ల వంశస్థులైన అలప్పనాయుడు కాలం నాటి శిలాశాసనం ప్రకారం ప్రతి ఏటా మాఘమాసంలో తిరునాళ్లు నిర్వహిస్తారు. ఇక్కడ మాఘమాసంలో 3వ శనివారం ప్రతి ఏటా బూదిగుమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో అనంతపురం జిల్లా వాసులే కాకుండా కర్ణాటక నుండి కూడా ఎక్కువ మంది భక్తులు హాజరవుతుంటారు. ఈ బూదిగుమ్మ ఆంజనేయ స్వామిని అలాగే పద్మావతి వెంకటేశ్వర స్వామిని పెన్నా నదిలో మాఘస్నానం చేసి దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ బూదిగుమ్మ ఆంజనేయ స్వామిని ఈ రథంలోనే ఊరేగించి ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ ప్రతి శనివారం భక్తులకు అన్నదానం చేస్తారు. అలాగే ఇక్కడ ఒక మంటపం కూడా ఉంది. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరిపిస్తారు. ఈరోజు ఈ బూదిగుమ్మ ఆంజనేయ స్వామి తేరు సందర్భంగా అన్నదానాన్ని నిర్వహించారు. అలాగే ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయ ప్రాంగణం ఎంతో విశాలంగా, చుట్టూ పంట పొలాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ బూదిగుమ్మ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మీరు కూడా మీకు వీలైనప్పుడు దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.